करो आपको दोनों तेलंगाना समाज తెలంగాణ రాష్ట్రాలు తెచ్చుకోవడం కానీ ఈ నిధులు నీళ్లు నియమాంతరాలు ఆత్మకోటి గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వల్ల ప్రజలకి అందుబాటులో రాకపోవటం ఉన్న స్వేచ్ఛను కూడా కోల్పోవటం వనరులన్నీ కూడా విభజన కావటం పాలనంతా కూడా అస్తవ్యస్తం కావటం సంపదంతా దోపిడీ గురి కావటం వ్యవస్థలన్నీ నిర్వీర్యం కావటం గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో సంస్థలు వ్యవస్థలు విచ్ఛిన్నం గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో భారత రాజ్యాంగం ద్వారా తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి సమాజ నిర్మాణం పూర్తిగా ఈ 10 ఏళ్లలో నిర్వీర్యం అయిపోయి 70 ఏళ్ల వెనక ఉన్నటువంటి ఆర్థిక అసమానతతో కూడినటువంటి 70-80 ఏళ్ల వెనక ఉన్నటువంటి ఆర్థిక అసమానతతో కూడినటువంటి క్రీడల వ్యవస్థను ఈ 10 ఏళ్లలో నిర్మాణం జరిగింది. వ్యవస్థల్ని సంస్థల్ని తిరిగి గాల్లో పెట్టడం ప్రజాస్వామ్యంతంగా పాలన అందించడం ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ ప్రతి అంగం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు గ్రామ స్థాయిలో ఇండివిజువల్ స్థాయిలో అధికారులకు కూడా ప్రతి కార్యాలయానికి కూడా ప్రజల కోసమే పనిచేసేటట్టుగా ప్రతి పౌరుడు కూడా ఈ కార్యాలయం ఈ వ్యవస్థ నా కోసమే పెట్టారనేటువంటి నమ్మకం ఆ పౌరుడు కలిగేటట్టుగా పాలన అందించడమే మా ముందు ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యం. వ్యవస్థలు సంస్థలు అన్నీ కూడా ప్రజలకు జవాబుదారంగా ఉండాలి. సంస్థల్ని వ్యవస్థల్ని పెట్టింది ప్రజల కోసమే కానీ పెట్టింది కేవలం ప్రజల కోసం ప్రజలు వాళ్ళ కోసం కాదు వాళ్ళు ప్రజల కోసం వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం అత్యంత పవిత్రమైన పాలనకు సంబంధించిన ప్రతి పాలనలో ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని తద్వారా పౌరుల సేవలు అందించినట్టుగా ముందు నిర్వహణ